సైన్స్ ఇంతగా ఇంప్రూవ్ అవుతున్నా మనిషి అంతరిక్షంలోకి వెళ్లి ప్రయాణిస్తున్నా సాంప్రదాయాల పేరుతో మూఢనమ్మకాలు మాత్రం వదలడం లేదు. దురదృష్టాన్ని మూట కట్టుకోవడం కంటే చిన్న చిన్న నమ్మకాలని పాటిస్తే సరిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. మంగళవారం శనివారం గోళ్లు కట్ చేయకూడదు, పిల్లి ఎదురొస్తే వెళ్ళకూడదు, దిష్టి తగలకుండా ఉండాలంటే కాటుకు పెట్టుకోవాలి. ఇవి మనం తరచుగా చూసే పాటించే కొన్ని నియమాలు. మన దేశంలో చాలా చోట్ల మూఢనమ్మకాలు ఉన్నాయి, అందులో కొన్ని ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. మన పురాణాల్లో ద్రౌపది 5 మందిని చేసుకుందని విన్నాం, కానీ హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న కన్నూర్ ప్రాంతంలో ఒక ఆడపిల్ల ఒక వ్యక్తిని చేసుకోవడం నిషేధం. పెళ్లి కొడుకుతో పాటు ఆ కుటుంబంలో మగాళ్ళందరినీ పెళ్లి చేసుకోవాలి, అదే వాళ్ళ సాంప్రదాయం. ఇదేం పిచ్చి సాంప్రదాయం రా బాబు, వర్షాలు పడకపోతే కప్పలకు పెళ్లిళ్లు చేయండిరా అనే మాట వింటూ ఉంటాం. ఒకవేళ వర్షాలు ఎక్కువ పడితే ఆ పెళ్లి చేసిన కప్పలకు విడాకులు ఇవ్వాలా? కామెడీగా ఉంది ఈ ఆచారం. కానీ వర్షాల కోసం కప్పలకు పెళ్లిళ్లు చేసే సాంప్రదాయం ఉంది, ఈ రోజుకి దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇలా కప్పలకి పెళ్లి చేయడం వల్ల వానదేవుడైన ఇంద్రుడు సంతోషించి వానలు కురిపిస్తాడని కొందరి నమ్మకం. పెళ్లి తర్వాత అమ్మాయిలు పుట్టిల్లు వదిలి అత్తగారింట్లోకి వెళ్లి ఉండాల్సిందే. దేశం మొత్తం ఇదే రూల్ ఫాలో అవుతుంది, ఒక్క మేఘాలయాలో తప్ప. అక్కడ పెళ్లి తర్వాత అబ్బాయే పెట్టె బేడ సర్దుకొని అత్తారింటికి రావాలి. జార్ఖండ్ లో ప్రజలు దెయ్యాలున్నాయని, అతీంద్ర శక్తులున్నాయని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అమ్మాయిల చుట్టూ ఉన్న దుష్టశక్తుల్ని దూరం చేయడానికి ఆ అమ్మాయికి ఒక కుక్కతో ఇలా పెళ్లి చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆమె చుట్టూ ఉన్న దుష్టశక్తులు దూరం అవుతాయని వాళ్ళ నమ్మకం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేంత భయంకరమైన సాంప్రదాయం మరొకటి ఉండదేమో. మధ్యప్రదేశ్ లోని గోవర్ధన్ పూజ రోజు కొన్ని గ్రామాలకు చెందిన వాళ్ళు ఆవులతో తొక్కించుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని అక్కడ వాళ్ళ నమ్మకం. ముందు బతుకుండాలి కదా కోరికలు తీరడానికి. బ్యాచులర్ గా ఉన్న మగాడు పెళ్లి చేసుకోవాలంటే ముందు ఆడవాళ్ళ చేతిలో దెబ్బలు తినాల్సిందే. పెళ్లి తర్వాత పెళ్ళాళ్ళ చేతిలో ఎలాగో దెబ్బలు తప్పవు, పెళ్లికి ముందు కూడా ఆడవాళ్ళ చేతిలో కొట్టించుకోవాల్సిందేనా? ఈ వింత ఆచారం ఎక్కడ అనుకుంటున్నారా? రాజస్థాన్లో ఉన్న ఒక తెగలో పెళ్లికి సిద్ధంగా ఉన్న అబ్బాయిల్ని ఆడవాళ్లు బాగా కొడతారు. ఆ పెళ్లి కొడుకు అమ్మాయిల దెబ్బలకి తట్టుకున్నట్టయితే అతడు పెళ్లికి సిద్ధంగా ఉన్నట్టు. సో పెళ్లి తర్వాత పెళ్ళాం దెబ్బల్ని ప్రోమోలా చూపిస్తారన్నమాట. గ్రహణం ముందు కడుపుతో ఉన్న వాళ్ళు, పిల్లలు వాళ్ళ ఇళ్లలోనే ఉండాలని జాగ్రత్త తీసుకుంటారు. ఇది తెలిసిన విషయమే, కానీ గుల్బార్గాలోని మొమిన్పూర్ లో పిల్లల్ని మెడ వరకు భూమిలో కప్పెట్టేస్తారు. ఇలా చేయడం వల్ల గ్రహణం ఎఫెక్ట్ పిల్లల పైన పడకుండా ఆరోగ్యంగా పెరుగుతారని అక్కడ వాళ్ళ నమ్మకం. దాదాపుగా మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ ఆలయంలో అయినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, దైవ పూజ సందర్భంగా పండితులు కేవలం సంస్కృతంలోనే మంత్రాలు చదువుతారు. ఇతర భాషల్లో మంత్రాలు చదవరు. సంస్కృతం అనేది దైవ భాష, అందుకే ఆ భాషలోనే వాళ్ళు మంత్రాలు చదువుతారు. అయితే తమిళనాడులో మాత్రం కొన్ని ఆలయాల్లో మంత్రాలు తమిళంలో చదువుతారు, కానీ కొన్నింట్లో సంస్కృతంలో మంత్రాలు చదువుతారు. ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? తమిళనాడులో రెండు రకాలకు చెందిన అయ్యంగార్లు ఉన్నారు. ఒకరిని వేద కళ అయ్యంగార్లు అంటారు, ఇంకొకరిని తైంకలై అయ్యంగార్లు అని అంటారు. అయితే వేదకలై అయ్యంగార్లు సంస్కృతంలో మంత్రాలు చదువుతారు, తైంకలై అయ్యంగార్లు తమిళంలో మంత్రాలు చదువుతారు. ఈ క్రమంలో తమిళనాడులో వీరి సంఖ్య ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ వాళ్ళు ఆ భాషలో మంత్రాలు చదువుతారు. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో తమిళంలో మంత్రాలు చదువుతారు, అంటే అక్కడ తంకలై అయ్యంగార్లు ఎక్కువగా ఉన్నారన్నమాట. ఇక కంచీపురం వరదరాజస్వామి ఆలయంలో సంస్కృతంలో మంత్రాలు చదువుతారు, అంటే అక్కడ వేదకలై అయ్యంగార్లు ఎక్కువగా ఉన్నారన్నమాట. అందుకనే తమిళనాడులో మనకు ఆలయాల్లో కొన్ని చోట్ల తమిళంలో, కొన్ని చోట్ల సంస్కృతంలో మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక ఆయా అయ్యంగార్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో శుభకార్యాలప్పుడు వాళ్ళు తమకు అనుకూలమైన భాషల్లోనే మంత్రాలు చదువుతారు. అయితే నిజానికి దేవుడు ముందు అన్ని భాషలు ఈక్వలే కదా, ఏ భాషలో పిలిచినా దేవుడు పలుకుతాడు, భక్తుల మర ఆలకిస్తాడు. దేవుడికి ఆ భాష ఈ భాష అనే తేడా ఉండదు, అందరూ సమానమే. వార్ జరిగే టైంలో నార్మల్గా సోల్జర్స్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని వేసుకుంటారనే సంగతి మనకి తెలుసు. శత్రువులు తుపాకీతో ఫైర్ చేసినప్పుడు ఈ జాకెట్స్ అనేవి సోల్జర్స్కి బుల్లెట్స్ తగలకుండా సెక్యూరిటీని ఇస్తాయి. అయితే సోల్జర్స్ కేవలం ఛాతి నుంచి కింద వైపుకి నడుము వరకు మాత్రమే ఈ జాకెట్స్ని సోల్జర్స్ బాడీని కవర్ చేస్తాయి. వాళ్ళు బాడీ మొత్తం బుల్లెట్ ప్రూఫ్ సూట్ని వేసుకోరు, కానీ అలా వేసుకుంటే సోల్జర్స్కి ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది కదా. కానీ ఎందుకు అలా చేయరు అనే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటంటే, జనరల్గా సోల్జర్స్ వేసుకునే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ చిన్న పిస్టోల్ నుంచి, ఒక చిన్న సైజ్ గన్ నుంచి వచ్చే బుల్లెట్స్ నుంచి సెక్యూరిటీ కల్పించే విధంగా తయారు చేస్తారు. హై కెపాసిటీ ఉన్న గన్స్ ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ని తట్టుకోలేవు. బుల్లెట్స్ ని ఫైర్ చేయడం స్టార్ట్ చేయగానే ఈ జాకెట్స్ పూర్తిగా పాడైపోతాయి. దాంతో పాడైపోయిన ఈ జాకెట్స్ ని తీసేసి కొత్త బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ని వేసుకోవాలి. ఒకవేళ పెద్ద గన్స్ నుంచి వచ్చే బుల్లెట్స్ ని కూడా తట్టుకునేలా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ని తయారు చేయాలంటే పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. సరే, ఆ ఖర్చుకి తట్టుకుందాం అనుకున్నా గానీ ఆ జాకెట్స్ భారీగా
గా బరువు ఉంటాయి. వార్ ఫీల్డ్ లో నార్మల్ గా సోల్జర్స్ ఫాస్ట్ గా మూవ్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు హెవీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ని వేసుకొని ఫాస్ట్ గా కదలడం వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఇక సోల్జర్స్ వాళ్ళతో పాటు రకరకాల గన్స్ ని వార్ ఫీల్డ్ లో ఎక్విప్మెంట్స్ ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాదాపు 36 కిలోల వరకు ఎక్స్ట్రా బరువుని వీళ్ళు మోయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో హెవీగా ఉండే జాకెట్స్ ని వాళ్ళు వేసుకోరు. ఒకవేళ వేసుకున్నా అవి భారీ మెషిన్స్, గ్రెనేడ్స్ ఇలాంటి వాటి నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఏ మాత్రం రక్షణ కల్పించవు. సోల్జర్స్ వేసుకొని కూడా వేస్టే. అందుకే సోల్జర్స్ వాళ్ళ బాడీకి ఫుల్ గా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ని వేసుకోరు. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.